దేశంలో మున్సిపాలిటీల నుంచి గ్రామ పంచాయతీలుగా తిరోగమన బాట పట్టి మళ్లీ దశాబ్దాల తర్వాత మున్సిపాలిటీలుగా అవతరించిన పట్టణాల్లో పెద్దపల్లి ఒకటి. 1950ల కాలంలోనే రైల్వే లైన్ కలిగి ఉండి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక కేంద్రంగా వెలుగొందిన పెద్దపల్లి గత పాలకుల నిర్లక్ష్యంతో ఆశించిన ప్రగతికి నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాల పునర్విభజనలో ఎవరూ ఊహించని రీతిలో పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించబడింది. అయితే ఇప్పటికీ పెద్దపల్లి మున్సిపాలిటీ ప్రతివైపుగా పరుగులు పెట్టలేకపోవడానికి పాలకుల అసమర్థతే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రగతితోనైనా పెద్దపల్లి మున్సిపాలిటీ రూపురేఖలు మారతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు స్థానికులు. పంతొమ్మిది వందల 1952 నుంచి 1963 వరకు మున్సిపాలిటీగానే కొనసాగింది పెద్దపల్లి. అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ తర్వాత రెండో అతిపెద్ద మున్సిపాలిటీగా కూడా పెద్దపల్లికి పేరుండేది. తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్గా మారుస్తామని పాలకులు చెబుతున్న క్రమంలో చాలా ఏళ్ల క్రితం నుంచే పప్పు మిల్లులు, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులతో ధాన్యాగార పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతోంది పెద్దపల్లి. కానీ గతంలో వర్షాలు సమృద్ధిగా కురవక ఏర్పడ్డ కరువుతో పెద్దపల్లిలోని చాలా మిల్లులు మూతపడ్డాయి. జనాభా సంఖ్య తగ్గిపోయి పెద్దపల్లికి వచ్చే వలసలు తగ్గిపోగా ఇక్కడి నుంచే జనం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో పెద్దపల్లి మున్సిపాలిటీ కాస్త 1963లో మళ్లీ గ్రామ పంచాయతీ స్థాయికి తిరోగమన బాట పట్టింది. 2011లో సెప్టెంబర్ 8వ తేదీన అప్పటి ప్రభుత్వం కమిషనర్ పాలనకు తెరతీస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో మళ్లీ పెద్దపల్లి 20 వార్డులతో నగర పంచాయతీగా రూపాంతరం చెందింది. నీళ్ళ కాలువతో చాలా ప్రాబ్లం ఉన్నది. ఎంతో మంది పెట్టుకున్నాము, కలెక్టర్ దగ్గర పోయినాము, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినాము. ఇంత నువ్వు 2-3 సార్లు కలెక్టర్ ఆమెకు ఇచ్చినాము. ఆమె కూడా చూసింది, ఆర్డీఓకు మేము రాసి పంపినాం, బాబు చేస్తారన్నారు. ఆ మధ్యలో కొంత 6 నెలల క్రితమే ఆడ సగానికి వరకు చేసిండ్రు, మళ్ళీ బిల్లు లేదన్నారు. ఆ తర్వాత మా ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చి చూసిండు, వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళని కూడా మేనేజర్ వాళ్ళందరూ వచ్చి చూసి మేము చేస్తాం బాబు అంటారు. ఇంతవరకు అయితే లేదు. పెద్దపల్లి నగర పంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత ప్రజలపై పన్నుల భారం పడగా విపక్ష కౌన్సిలర్ల ఒత్తిడితో 3 రెట్లుగా పెరిగిన పన్నులను 33% మేర తగ్గించారు నాటి పాలకులు. అయితే నూతన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజనలో ఊహించని రీతిలో పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా మారుస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. దాంతో జిల్లా కేంద్రంలోని పంచాయతీలను నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసే క్రమంలో 2017 ఆగస్టు 28వ తేదీన జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్తో మళ్లీ పెద్దపల్లి 1952 నాటి పూర్వ మున్సిపాలిటీ రూపాన్ని సంతరించుకుంది. పెద్దపల్లిని ఆనుకొని ఉన్న బంధంపల్లి, చందంపల్లి, రంగంపల్లి గ్రామాలను కలుపుకుని పెద్దపల్లి మున్సిపాలిటీ విస్తరింపబడింది. ఈ క్రమంలో మున్సిపాలిటీని 36 వార్డులుగా విభజించారు. ప్రస్తుతం పెద్దపల్లి మున్సిపాలిటీ విస్తీర్ణం 33.08 చదరపు కిలోమీటర్లుండగా మొత్తం జనాభా 43,545 మందిగా లెక్క తేల్చారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. గత పాలకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, గత పాలకవర్గం ఎవ్వరు కూడా ఈ సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ వాళ్ళకి వచ్చే కమిషన్ల బేస్డ్ కోసం చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి పట్టణ ప్రజలను చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. జిల్లా కేంద్రంగా కూడా ఆవిర్భవించిన పెద్దపల్లి మున్సిపాలిటీలోని అధ్వాన్నంగా కనిపించే గుంతల రోడ్లే ఇక్కడ పాలన సాగుతున్న రీతికి అద్దం పడతాయి. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా పెద్దపల్లి మున్సిపాలిటీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో అడుగడుగున కనిపిస్తుంటుంది. గత పాలకుల చేత పూర్తి నిర్లక్ష్యానికి గురైన పెద్దపల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇక్కడి స్థానిక నేతల మధ్యనున్న అభిప్రాయ భేదాలే. ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు కూడా అడుగు వేసి అడుగు తీయలేని దుస్థితికి చేరుకున్నాయిక్కడ. ఇక డ్రైనేజ్, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు ప్రజలకు శాపంగా మారాయి. మున్సిపల్ కార్యాలయం ముందున్న డ్రైనేజీని ఓ మడుగును తలపిస్తుండటం పెద్దపల్లిలో జరుగుతున్న అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యంగా చెప్పుకుంటుంటారు ఇక్కడి ప్రజలు వ్యంగ్యంగా. గతంలో మున్సిపాలిటీ నూతన బిల్డింగ్ నిర్మాణానికి వచ్చిన మంత్రి కేటీఆర్ పట్టణాభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే అవి మంజూరు కావడానికి 2.5 ఏళ్లు పట్టింది. తీరా అవి 6-7 నెలల్లో కౌన్సిల్ ముగుస్తుందన్న సమయంలో చేతికందగా త్వరితగతిన టెండర్లు చేపట్టినా స్థానిక ఎమ్మెల్యే, అప్పటి మున్సిపల్ చైర్మన్ మధ్య పొసగకపోవడంతో ఆ ప్రక్రియకు కాస్త గండిపడింది. పెద్దపల్లి పట్టణానికి సంబంధించి ఎన్నికల ముందు ఏదైతే కొత్తగా రోడ్లు వేసినారో ఆ రోడ్లు పూర్తిగా నాణ్యత లోపంతో ఉన్నాయి. ముఖ్యంగా అదేవిధంగా దాని కింద అయితే ఏదైతే మంచినీటికి సంబంధించిన పైప్లైన్లు ఉన్నాయో ఆ పైప్లైన్లు ఇప్పటికి కూడా లీక్ అవుతూ ఉన్నాయి. ఏదైతే రోడ్కు సంబంధించిన కాంట్రాక్టర్ ఉన్నారో అదేవిధంగా అధికారులు ఉన్నారో
వాటిని ముందుగా వాటి ఏదైతే లీకేజ్ ఉన్నా లీకేజ్ కాకుండా చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అంటే ఈ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి నీళ్ళు ఇవ్వడం కూడా సాధ్యపడతలేదు. ఇక మన ట్యాంక్ బండ్ వ్యవస్థ చూసినటువంటి పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ అనేది ఎక్కడ వేసిన గుంగడి అక్కడలాగానే ఉండిపోయింది. ఎప్పుడో కావాల్సిన ట్యాంక్ బండ్ ఇంతవరకు కంప్లీట్ కాకపోవడం శోచనీయము. నాడు మున్సిపల్ చైర్మన్ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణంపై వాగ్దానమైతే చేశారు, కానీ ఆ సౌకర్యం లేక జనం ముఖ్యంగా మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2018-19 గాను ఇక్కడి మున్సిపల్ ఆదాయం 24.65 కోట్లుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో 12.37 కోట్ల కూడా కేటాయించింది. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని గత 3-4 నెలల ముందు రోడ్లు ప్రతి వాడకు రోడ్లు అని చెప్పేసి రోడ్లు వేయించడం జరిగింది. కానీ ఏదైతే రోడ్లు వేయించడం అక్కడ డ్రైనేజీ సమస్య కానీ మంచినీటి సమస్య కానీ ఇక్కడ పరిష్కారం కాలేదు. అనేక సమస్యల మధ్య ఈరోజు మున్సిపాలిటీ కొట్టుమిట్టాడుతుంది. గత పాలకులు ఎవరైతే మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారో అలాగే మా దాసర్ మనోహర్ రెడ్డి గారికి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేక పెద్దపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదు. ఆ నిధులన్నీ ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండానే రెపరెపలాడింది. స్థానిక ఎమ్మెల్యే కోడలు మమతారెడ్డి చైర్పర్సన్ గా కూడా ఎన్నికైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పెద్దపల్లి మున్సిపాలిటీ తలరాత మారుతుందా అని ఇక్కడి జనం నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిపై పెట్టుకున్న ఆశల నేపథ్యంలో ఇప్పటికైనా పెద్దపల్లి పట్టణాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.